నమస్కారం అండి రాబోయే శివరాత్రి ఏ విధంగా జరుపుకుందాం అందరం కలిసి ఒక సంపూర్ణమైనటువంటి ఒక జ్ఞానజ్యోతిని లోపల ఎలా వెలిగించుకుందాం అనేటువంటి విధానాన్ని జాతగా పరిశీలిస్తే పెద్దలు ఒక మాట ఎప్పుడు అంటారు జన్మానికో శివరాత్రి అంటారు ఆ జన్మానికి ఒక శివరాత్రి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అసలు ఎందుకు అంటారు శివరాత్రి ప్రతి సంవత్సరం వస్తుంది కదండి మరి అలాంటప్పుడు జన్మానికి ఒక శివరాత్రి అనేటువంటి పేరు ఎందుకు అంటారు ఎందుకు ఆ మాట ఎందుకు అంటారు పెద్దవాళ్ళు ఎందుకు అన్నారు అలా ఉండవని ఎందుకు చెప్పారు అంటే అసలు శివరాత్రి రోజు ఏం చేయాలి ఎలా చేస్తే జన్మంతటికీ ఆ ఒక్క శివరాత్రి మనల్ని ఎలా బాగుచూస్తుంది దాన్ని ఆధారంగా చేసుకునే ఆ మాట సామెతలా బయటకు వచ్చింది కనుక అసలు శివరాత్రి అనేటువంటి దానికి అసలు ప్రత్యేకత ఏమిటి అంటే లింగోద్భవ స్వరూపం శివుడు తన యొక్క మామూలుగా మనందరి మనుషుల్లాగా ఎలాగైతే కళ్ళు ముక్కు కాళ్ళు చేతులతో మనం ఎలా భావిస్తున్నామో అటువంటి శివస్వరూపము లింగస్వరూపంగా ఆవిర్భవించి జగత్తునంతా కూడా ఉద్ధరించినటువంటి రోజు ఆ శివరాత్రి అనేటువంటి రోజు అంతకు ముందు చిన్న పురాణ కథ చెప్తూ ఉంటారు ఈ విష్ణుమూర్తి అలాగే బ్రహ్మ వీళ్ళిద్దరూ కూడా శివుడితో పాటు కూర్చుని ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అనేటువంటి విషయాన్ని చర్చించుకుంటున్నారు ఇన్ని వేల కోట్ల జగత్తుల్లోనూ కూడా ఇన్ని ప్రపంచవ్యాప్తంగా అంటే అంతరిక్షంలో ఉండేటువంటి పరబ్రహ్మము నుంచి ఏ శక్తిని అయితే తీసుకున్నారో బ్రహ్మవిష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళు వాళ్ళు ప్రతి జగత్తుకి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఉంటూ ఉంటారు ఎన్ని జగత్తులు ఉన్నాయంటే వేల కోట్ల బ్రహ్మాండంలో వేల కోట్ల జగత్తులు ఉన్నాయట మనం అనుకుంటాం ఇదే మనకి గొప్ప అనుకుంటాం ఈ గొప్పనేటువంటి మన ప్రపంచాన్ని మన 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 మనకు ఉన్నటువంటి ఈ జగత్తుని పాలించే వాళ్ళు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఆ బ్రహ్మవిష్ణు మహేశ్వరులకు ఎందుకు ఆ శక్తి ఇచ్చింది పరమేశ్వరి అంటే అంత తపస్సు చేశారట వాళ్ళు ఆ క్వాలిఫికేషన్ని బట్టి కదా ప్రధానమంత్రి అయ్యేది ఆ క్వాలిఫికేషన్ని బట్టి కదా రక్షణ శాఖ మంత్రి అయ్యేది ఆ క్వాలిఫికేషన్ని బట్టి కదా ఆరోగ్య శాఖ మంత్రి లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి అయ్యేది కనుక ఒక్కొక్కళ్ళకి ఒక క్యాడర్ ఇచ్చింది అంటే వాళ్ళు చేసిన తపస్సు ఇక్కడైతే చదువు అంటాం అక్కడైతే తపస్సు అంటాం అంత తపస్సు చేస్తే తప్ప వాళ్ళకి ఆ శక్తి రాలా వాళ్ళలో విష్ణుమూర్తి విష్ణులోకాన్ని పొందేటంత వరకు తపస్సు చేశారు అలాగే బ్రహ్మ బ్రహ్మలోకాన్ని సంపాదించుకునేదాకా తపస్సు చేసి వదిలేశాడు కానీ శివుడు అనేటువంటి వాడు అమ్మవారిని పొందేదాకా తపస్సు చేశాడు అది దేవి భావతంలో చెప్తారు అలా దేవి భావతంలో తపస్సు అమ్మవారి కోసమే చేసి అమ్మవారినే పొందినటువంటి శివుడు తన యొక్క లింగ స్వరూపాన్ని మొత్తం ప్రపంచం ఆపాతానల భస్సనాథూన బ్రహ్మాండమా విస్ఫురతు అన్నారు అంటే పైన కనపడనటువంటి ఆకాశంలో హద్దులినటువంటి ఆకాశంలోనూ పెంచేశాడట కింద పాతాళం అంటే ఏమిటో తెలియకుండా అసలు దాని హద్దంటే ఏమిటో తెలియకుండా ఉన్నటువంటి పాతాళం వైపుకి పెంచేసాట ఆ పెంచేశాక నా అంతటి వాడు లేడు నన్ను మీరు తెలుసుకుంటే నాకన్నా మీరే గొప్పవారని నేను ఒప్పుకుంటాను అని అన్నట్ట దాంతో బ్రహ్మగారేమో కిందకు వెళ్ళారు ఆ విష్ణుమూర్తి ఏమో పైకి వెళ్ళాడు ఇద్దరూ కలిసి వెతికారు పాపం ఎంత వెతికినా కూడా ఆ తుది మొదలు అనేటువంటివి తెలియలే వాళ్ళిద్దరికీ కూడా దాంతో కొన్ని పుష్పాలని కొంత ఆవుని లేకపోతే ఇంకో రకమైనటువంటి జంతువుని ఆధారం చేసుకుని మేము చూసామంటే మేము చూసామని ఇద్దరు అబద్ధాలు చెప్పారు ఇవన్నీ ఎందుకు వస్తాయి పురాణాల్లో ఏమంటే విష్ణుమూర్తి కూడా అబద్ధం చెప్తే ఇప్పుడు వాళ్ళు మనకు నేర్పించేది ఏమిటి అని ప్రశ్న అడుగుతూ ఉంటారు అది అబద్ధం చెప్పడం కాదు కొన్ని కొన్ని సృష్టి రహస్యంలో ఉండవలసినటువంటి విషయాలను రహస్యంగా ఉంచుతూ పైకి ఇంకోలా కనపడేలా చేస్తూ అసలు సృష్టి యొక్క తత్వరహస్యాన్ని మనకి తెలియచేసేదే పురాణము అనేటువంటిది అబద్ధం చెప్పారు అంటే అర్థం ఏమిటి అంటే ఆ అబద్ధం చెప్పడం ద్వారా శివుడు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుని వీళ్ళిద్దరినీ చెప్పించారో ఆ శాపం వల్ల తదనుగుణంగా ప్రపంచం అంతా నడవాలి అలా నడిచేందుకు గాను వీళ్ళిద్దరూ కాసేపు మాయలోకి దిగి అలా అబద్ధం చెప్పారన్నంత స్థితి కల్పిస్తూ ఉంటారు కొన్ని అబద్ధాలు జగత్ కళ్యాణం కోసం ఉపయోగపడుతూ ఉంటాయి కనుక దేవతలు ఏం చేసినా కూడా జగత్ కళ్యాణం కోసమే తప్ప వాళ్ళ స్వలాభం అనేటువంటిది ఏమీ లేదు ఆ స్వలాభాపేక్ష వదిలేశారు కనుకనే మనుషుల కన్నా కూడా ఉత్తమమైనటువంటి దేవతాస్థానాన్ని వాళ్ళు అలంకరించారు మనిషి కూడా అటువంటి స్వలాభాపేక్ష తగ్గించుకుంటే మనిషి కూడా దేవుడు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే బ్రహ్మగారు విష్ణువు గారు విషయం చెప్పలేక అయ్యా మాకు తెలియలేదు మీరే గొప్ప అనకుండా ఉన్నారో ఆ గొప్పగా ఉన్నటువంటి సూర్యుడు తన యొక్క ఆవిర్భావించినటువంటి ఆ లింగ స్వరూపాన్ని మొత్తం ప్రపంచంలో లింగ స్వరూపంగా శివలింగ అభిషేకము శివలింగ అర్చన శివలింగ ఆరాధన అనేటువంటి మూడు విధానాల ద్వారా ప్రపంచంలో తన లింగ స్వరూపాన్ని ప్రవేశపెట్టాడు శివలింగాన్ని దాన్ని ఆరాధించడం ద్వారా శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి సర్వకాలములలో వచ్చేటువంటి కష్టముల నుంచి బయటికి రావచ్చును దాంతోపాటుగా గ్రహ సంబంధమైనటువంటి విషయాల నుంచి కూడా మనిషి స్వతంత్రుడు అవ్వవచ్చును అనేటువంటి ఒక ప్రాధానికమైనటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకుని ఒక కల్పం అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు ఆ కల్పం ద్వారా లింగ ఆవిర్భావాన్ని రూప ప్రణాళికాబద్ధంగా జగత్లోకి తీసుకువచ్చినటువంటి రోజు కనుక శివరాత్రి అనేటువంటిది లింగోద్భవ కాలానికి ప్రత్యేకమైనటువంటి స్థానంగా నిలుస్తూ ఉంటుంది కనుక శివుడు జగత్తులో లింగముగా ఆవిర్భవించినటువంటి రోజు కనుక శివరాత్రి అన్నారు రాత్రిపూట ఎందుకు ఆవిర్భవించాడు అంటే అప్పుడు ఈ జగత్తులన్నీ లేవు గనక రాత్రి అన్నారు జగత్తు ఆవిష్కృతమయ్యాక జగత్తంతా కూడా తనలో తాను ఇమిడిపోయి పడుకునేటువంటి సమయం రాత్రిపూట గనక రాత్రిపూట ఆ ఉత్సవం చేయడం అనేటువంటి జరుగుతూ ఆనవాయితీలోకి వస్తుంది శివరాత్రి రోజున ఏ జీవి కూడా తల్లి గర్భంలో ఎలాగైతే ఉన్నాడో అలా నిట్ట నిలువుగా ఉండి కూర్చుని ఉండాలి అలా ఉన్నటువంటి వాడికి ముక్తిని ఇస్తాను లింగం ఎలాగైతే నుంచుని ఉంటుందో శివలింగ ఆకారమైనటువంటిది ఎలా నుంచుని ఉంటుందో అలాగే జీవులందరూ కూడా నుంచుని ఉండాలి అంతే తప్ప వర్టికల్గా పడుకుని ఉండకూడదు అందుకనే జాగరణ అనేటువంటి దాన్ని చెప్పారు ఆ పడుకును జీవరాశులందరినీ కూడా చూడట భగవంతుడు నింట నిలువుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటారట అందుకని నుంచుని భజనలు చేయడం నుంచుని ప్రభలెత్తుకుని ఏదైనా దగ్గరలో ఉండేటువంటి కోటప్ప ఆలయానికి కానీ లేకపోతే ఇంకో కొండల మీద ఉన్నటువంటి ఆలయానికి కానీ ఆ రోజు మొక్కు మొక్కుకుని సాయంకాలం ప్రదోషకాలం నుంచి ఇంకా ఆ ప్రభలు తీసుకుని బయలుదేరి ఆ ప్రభలతో మొత్తం ఆలయాన్ని అంతా కూడా అలంకరించి ఆ లింగోద్భవ కాలం అంటే సరిగ్గా పన్నెండు గంటల కాలం ఆ సాయంకాలం రాత్రిపూట ఆ రాత్రిపూట ఉండేటువంటి ఆ పన్నెండు గంటల కాలానికి లింగోద్భవ కాలానికి ఈ ప్రభలన్నీ కూడా స్వామికి సమర్పించడం ఆ లింగ ఆ ప్రభలు ఎత్తుకుని ఆ లింగ దర్శనానికి వెళ్ళేటువంటి సమయంలో ఆహారం ఉంటే నడవడం గాని మెట్లెక్కడం గాని కష్టం కనుక పగలంతా కూడా ఆహారాన్ని తీసుకోకుండా నిరాహారులుగా ఉండడం ఆ శివయ్యను గురించినటువంటి విశేష పూజలు ఆ రోజు ప్రధానంగా చేస్తూ ఉండడం మనలో ఉండేటువంటి జీవశక్తి అంతా కూడా ఆయన ద్వారానే శక్తి స్వరూపంగా మనలోకి ప్రవేశించింది అనేటువంటి ఒక నమ్మకానికి ప్రామాణికంగా మనకి తెలియజేసేటువంటి రోజు కనుక ఆ రోజు జగత్తులో ఉండేటువంటి ఏ పదార్థాన్ని స్వీకరించకుండా ఆ జగత్తుకు ఆవల ఉన్నటువంటి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి జీవ చైతన్యాన్ని మాత్రమే వాక్స్వరూపంలో అభిషేకాలు చేస్తూ అనుభవించేటువంటి స్థితిలో మాత్రమే జీవుడు ఉంటే తరిస్తాడు అనేటువంటి ఒక విషయాన్ని చెప్పారు ఎందుకు ఉపవాసం చేయాలి అంటే ప్రపంచంలో నీ తెలివితేటలతో నువ్వు తెచ్చుకునేటువంటి ఏ పదార్థము లోపలికి పంపించకుండా ఉంటే శివ జ్ఞానం అనేటువంటి జ్ఞానం నీలో పెరుగుతుంది ఏది లేకపోతే ఏది స్వీకరిస్తావో అది పెరుగుతుంది అన్ని పెట్టేసి లోపల కొత్త వస్తువు పెట్టడానికి ఇంకా అవకాశం లేదు నీ జీవితం అంతా లోపల నింపుకోవడమే సరిపోతుంది వచ్చే వస్తువుని వచ్చినట్లుగా నువ్వు స్వీకరించడం అనేటువంటి దానికి పాత్రత లేకుండా ఉంటున్నావు పాత్ర శుద్ధి అనేటువంటిది లేకుండా ఉంటున్నావు కనుక శివరాత్రి రోజున కనుక ఆ పాత్ర శుద్ధత్వాన్ని అంటే లోపల ఏది పడేయకుండా దీన్ని ప్రశాంతంగా ఎలా ఉందో అలా ఉంచితే శరీరాన్ని అప్పుడు ఆ పైనుంచి వచ్చేటువంటి శివ కటాక్షము శివ జ్ఞానం అనేటువంటిది నువ్వు చేసేటువంటి పూజల ద్వారా నీలో నివృీకృతమయ్యేటువంటి స్థితి వస్తుంది శివతత్వాన్ని నువ్వు తెలుసుకునేటువంటి అవకాశాన్ని కలుగుతుంది కనుకనే రోజు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోషకాల సమయానికి ఇంట్లోనూ అలాగే తులసమ్మలోనూ ప్రకృతి సంబంధమైనటువంటి చక్కగా ఓపెన్ ప్లేసెస్లోను దీపారాధనలు చేసినట్లయితే శివానికి విశేషమైనటువంటి ఆరాధన అంటే అభిషేకాదులు కనుక నిర్వహించినట్లయితే దాంతోపాటుగా అందరికీ కూడా పళ్ళలాంటివి కనుక పంచినట్లయితే తేలిగ్గా అరిగేటువంటి పళ్ళు అరటి పండును చెప్పలేదండి ఎక్కడ కూడా అది కేవలం నైవేద్యానికి ఇంత ముక్క తినడానికి మాత్రమే అరటి పండు తేలిగ్గా అరగలిగేటువంటి పదార్థాలని మాత్రమే ఆ రోజు నైవేద్యం పెట్టాలి వండనటువంటి పదార్థాలని నైవేద్యం పెట్టాలి అందుకనే ఆవు పాలనని నైవేద్యం పెట్టమని చెప్పారు దాంతోపాటుగా ఈ రోజుల్లో రకరకాల పళ్ళు వస్తున్నాయి ఇదివరకు రోజుల్లో ఈ పళ్ళు ఏం లేవు మనం పెట్టదగింది కొబ్బరికాయ కొట్టి కొబ్బరి ముక్కన విద్యం పెట్టడం రెండు కొబ్బరి ముక్కలు తిని ఒక గ్లాసులు ఆవుపాలు తాగితే నిజంగా చెప్పాలంటే నాలుగు గంటల పాటు ఆ శక్తి మనలో ఉంటుంది మనకు అది తెలీదు అమ్మో ఇంతే తిన్నాం ఇంకా ఆకలిస్తుందని తినేస్తూ ఉంటాం కనుక జీవ ప్రమాణాన్ని జీవ సహస్యాన్ని కూడా బయటికి చెప్పేటువంటి ఆహార పదార్థాన్ని శివరాత్రి రోజు మాత్రమే స్వీకరించమన్నారు ఎప్పుడైతే జీవుడి లోపల ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి శక్తి బయటికి వస్తుందో ఆ శక్తి ద్వారా శివ జ్ఞానాన్ని అందుకునేటువంటి స్థితి వాడికి ఆ రోజు కలుగుతుంది అనేటువంటిది శాస్త్ర పెద్దలందరూ కూడా శాస్త్రాన్ని చదువుకునేటువంటి పెద్దలందరూ కూడా చెప్పేటువంటి విషయం కనుక జాతరగా పరిశీలించినట్లయితే ఆ రాత్రి పూట ఏ లింగోద్భవ కాలానికైతే స్వామి జగత్తులో ఆవిష్కృతమయ్యారు ఏ లింగోద్భవ కాలం అయితే జరిగి జగత్తంతా కూడా సుఖంగా ఉండేటువంటి స్థితికి వచ్చిందో ఆ లింగోద్భవ కాలానికి చక్క మేళాలతో తాళాలతో ఆ స్వామి వారికి ఇంకా విశేషమైనటువంటి అర్చనలు చేసి జై హర 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 మహాదేవ శంభు అనుకుంటూ ఆ స్వామికి జై జయ నాదాలు చేస్తూ ఆ రోజు కనుక నిద్రపోకుండా ఉన్నట్లయితే మన భూమండలం అంతా కూడా కైలాసాన్ని మరిపిస్తుంది అని చెప్తూ ఉంటారు అటువంటి కైలాసం నుంచి కైలాసం దాకా అని ఒక ప్రసక్తి ఉంటూ ఉంటుంది ఈ భూమండలంలో ఉన్నటువంటి కైలాసం నుంచి ఆ పరమేశ్వరుడు నివసించేటువంటి కైలాసం దాకా ఏ జీవుడు ఏ ప్రయాణం అయితే చేస్తూ ఉంటాడో ఆ ప్రయాణంలో జన్మానికి ఒక శివరాత్రి లాగా ఒక శివరాత్రి అయినా నువ్వు అలా ఉండగలిగినట్లయితే నిత్యము ఎన్నిసార్లు ఊపిరి పీల్చావో ఎన్నిసార్లు ఊపిరి వదిలావో అంతసేపు కూడా భగవన్ నామాన్ని శివనామాన్ని వదలకుండా ఉంటావు ఎప్పుడైతే శరీరంలోకి ఆపేక్షగా ఆహారాన్ని పంపించాలనేటువంటి కోరికని వదిలేసి నిరాపేక్షతో నామాన్ని స్వీకరిస్తావో నిత్యము పఠిస్తావో ధ్యానిస్తావో ఆ స్వామి కోసం నీలో ఉండేటువంటి ఆ కాస్త ఓపికని కూడా సర్వము స్వామివారి ముందు పెట్టేస్తావు అంటే ప్రభలు కట్టుకుని డాన్స్ వేసుకుంటూ ఓ ఉన్మాద స్థితిలో వెళ్ళిపోతూ ఉంటారు భక్తులందరూ కూడా అలాగే ఏమి తినకపోయినా సరే ఏకాదశ రుద్రాభిషేకాలు మహాలింగార్చనలు శతరుద్రీయాలు చేస్తూ ఉంటారు పెద్దలందరూ పండితులైనటువంటి వాళ్ళందరూ కూడా లోపల ఏమీ ఆహారం ఉండదు అయినా సరే ఆ జీవశక్తిని ఉపయోగించుకుని ఆ మాట వైఖరి స్వరూపంలో బయటికి రావాలి అది వచ్చి ఆ లోపల ఏమాత్రము వికారం లేనటువంటి స్థితిలో ఆ పరమేశ్వరుని కనుక ఎలుగెత్తి పిలిస్తే తప్పకుండా ఒక జన్మము అనేటువంటిది ఇంకొక జన్మము లోకి తీసుకువెళ్లకుండా ఇక్కడే మోక్షస్థితిని కలుగజేస్తుంది కనుకనే జన్మానికి ఒక శివరాత్రి అనేటువంటి పేరుతో అద్భుతమైనటువంటి శివరాత్రి వైశిష్ట్యాన్ని చెప్తారు పెద్దవాళ్ళందరూ కూడా కనుక అటువంటి శివరాత్రిని జీవితంలో ఒకసారి మనం చేసుకున్నా అటువంటి శివరాత్రిని ఒకసారి ఎవరైనా చేస్తుంటే దర్శించిన అటువంటి శివరాత్రి అనేటువంటి రోజున ఏమాత్రం ఆహారం తీసుకోకుండా చక్కగా ఉపవాసం చేసి ఈ శివరాత్రి రోజు మాత్రం ఆహారం తీసుకోవడానికి అవకాశం లేదు ఎటువంటి ఆహారము లేకుండా ఎంత నిబద్ధతతో ఉంటే అంత పుణ్యము అని చెప్పారు కారణం ఏమిటి అంటే ఆ శివస్వరూపము ఆహారం తీసుకోవడం కన్నా ఆహారాన్ని పరిత్యజించడంలో ఆనందాన్ని ఎక్కువ పొందుతుంది కనుక ఆ ఆర్తి అనేటువంటిది లోపల ప్రకటన కావాలి అంటే నాయన ఏమీ తినలేదు ఓపిక లేదు అయినా సరే నువ్వే కావాలి నువ్వే కావాలి నువ్వే కావాలి అని పరమాత్మని వేడుకోవాలట అటువంటి వేడుకొల్పు జీవితంలో ఒకసారైనా నువ్వు మనసా వచ్చసా శిరసా కనుక చేసినట్లయితే చాలు మళ్ళీ జన్మక్కల నువ్వు ఎలాంటి కార్యక్రమాలన్నా చేయి నీ జీవితం ఎలా అన్నా ఉండని అటువంటి భక్తి కనుక నా పట్ల చూపించావా నేను తీసుకువెళ్ళిపోతా శివలోకానికి అట్ట శివ అందుకని ఆ శివరాత్రి అనేటువంటి ఆ మహాపర్వాన్ని ఇంత విశేషమైనటువంటి క్రతువుతో జాగరణతో దాంతోపాటు ఉపవాసంతో అద్భుతమైనటువంటి అభిషేకాలతో యజ్ఞయాగాలతో అద్భుతమైనటువంటి గుళ్ళలో జరిగేటువంటి రకరకాల కార్యక్రమాలతో విశదీకరంగా చేసుకుని మిళితం చేసుకుని మన జీవితంలో అద అద్భుతమైనటువంటి సంఘటనగా చేసుకుని ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు కూడా చేయదగినటువంటి ఆ పర్వము ఆ శివరాత్రి పర్వం అనేటువంటిది కనుక ఇటువంటి శివరాత్రి పర్వం మనకు కూడా జీవితంలో ఒకసారి జన్మానికో శివరాత్రి అవ్వాలని ప్రతి వాళ్ళు కూడా రకరకాల దీపాలంకరణతో ఆ స్వామిని ఆరాధించాలని కనీసం మంత్రాలు రాకపోయినా తంత్రాలు రాకపోయినా ఆ పరిపూర్ణమైనటువంటి భక్తి అనేటువంటి దాన్ని ప్రదర్శించి దాని ద్వారా భగవంతుడి యొక్క కృపకి పాత్రత పొందాలి అనేటువంటి స్థితిలో ఈ ఎపిసోడ్ చేయడం జరిగింది కనుక ప్రతి వాళ్ళు అటువంటి శివరాత్రిని ఒకసారైనా జీవితంలో చేసేటువంటి ఒక సంకల్పాన్ని చేసుకుందాం అలా శివరాత్రి వల్ల మళ్ళీ జన్మలేనటువంటి స్థితికి ప్రతి వాళ్ళని వెళ్ళేటువంటి కృషి చేద్దాం ఆ కృషి దీక్ష అనేటువంటి దాన్ని బట్టే మనిషి మనీషిగా ఆ మనీషి మహర్షిగా మారేటువంటి స్థితిని పొందుదాం వచ్చే ఎపిసోడ్లో మరో విషయంతో మేము ముందుకు వస్తాం ఇంతవరకు నమస్కారం